చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈరోజు ఈరోజుకి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులైందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని. వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకుంది కాబట్టి అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టి సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు. అక్కడ మా జెండాలు పీకుతున్నారు, అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు. ఈరోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి, కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఏ రాజశేఖర రెడ్డి గారినైతే మీరు గెలిపించారో, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో, ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ అన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను. కానీ జగన్ అన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో, నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు. పర్వాలేదు, అది ఆయన ఇష్టం. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఇంటి విషయం కాదు, ఇది ఒక కుటుంబం విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధ
ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా, వివేకానంద రెడ్డి గారైనా.